రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఓం అరుణాచలేశ్వరాయ నమః. వేస్తే రాలనంత మంది భక్తజనం అరుణాచలం పైన కనిపిస్తున్నారండి. ఎంత సుందరంగా ఉందో తెలుసా, ఆ పరమేశ్వరుని దర్శించుకునేందుకు ఒక్కొక్కరు విల్లూరుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలయం గురించి చెప్పాలండి, ఖచ్చితంగా ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో తెలుసా. చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఒకసారి ఎలా స్మరించుకుని వెళ్తున్నారో చూడండి. వీళ్ళంతా కూడా దర్శనం ముగించుకుని వస్తున్న వాళ్ళు. ఇవాళ ఉదయం నుంచి చూసుకుంటే గనక 2.5 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చారండి. దగ్గర దగ్గర 5 లక్షల వరకు ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఆ శివయ్య దర్శనానికి ఇప్పటికీ 2.5 లక్షల మంది వచ్చారు. ప్రత్యేకించి రాత్రి సమయంలో అంటే 9 గంటల నుంచి చూసుకుంటే కనుక ఉదయం వరకు కూడా ఇవాళ ఆలయం అంతా తెరిచే ఉంటుంది. అంటే సాధారణంగా మూసివేసేటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ఆలయాన్ని మూసివేయరు. ఎందుకంటే లింగోద్భవ కాలమే శివరాత్రికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఆ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. భక్తులకి ఆ అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తూనే ఉంటాడు. ఎంతో మంది భక్తులు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు, అలాగే గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలండి. తెలుగు వాళ్ళని చాలా మందిని నేను చూశాను, అలాగే కర్ణాటక నుంచి చాలా మంది వచ్చారు. ఇక తమిళనాడు వాళ్ళు అయితే వారి చెంతనే ఉన్నారు కదా అరుణాచలేశ్వరుడు, ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటారు. ఇక ప్రత్యేకంగా శివరాత్రికి దర్శనం చేసుకున్న వాళ్ళు కొందరు. ఇక నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇంకొంతమంది దేశ విదేశాల్లో ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో, శివరాత్రికి మేము అరుణాచలం పైన ఉండాలి, ఈ అరుణగిరి దగ్గర మేము కాసేపైన ఆ శివయ్యని స్మరించుకుంటూ గడపాలి, ఆ శివయ్య సన్నిధిలో ఉండాలని అనుకునే వాళ్ళు ముందుగానే వచ్చి ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదని చెప్పాలండి. ప్రతి ఒక్కరు రూమ్స్ కూడా ముందుగానే బుక్ అయిపోయి ఒక వారం 10 రోజుల నుంచే. ఇప్పటికిప్పుడు దొరకడం అంటే చాలా కష్టమైంది. అలాగే కొన్ని కొన్ని ఆలయ కమిటీ వారి కొన్ని సత్రాల్లాగా కొన్ని ఆశ్రమాలు ఇక్కడ చాలా చాలా ప్రత్యేకం. రమణాశ్రమం కావచ్చు, అలాగే వివిధ స్కందాశ్రమం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ ఈ ఆశ్రమాలు ఉండాలనుకునే వాళ్ళు, తమిళులకు సంబంధించినటువంటి కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో అంటే తక్కువ ధరకి ఉండి ఒకరోజు ఉండి వెళ్ళిపోయే విధంగా, అలాగే వాళ్ళ వాళ్ళ సామాన్లు భద్రపరచుకోవడానికి కావచ్చు, ఇలా కొన్ని కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎంత చేసినా కానీ ఇంతమంది భక్తజనం వస్తున్నారనంటే, వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దగ్గర దగ్గరగా 5 గంటల సమయం పడుతుందండి ఆ శివయ్య దర్శనానికి. ఎందుకంటే ఇది ఈ మార్గం మనం చూడొచ్చు, సాధారణంగా ఈ మార్గం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటారు. కానీ 4 ద్వారాలు కూడా, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 గోపురాలు ఏవైతే ఉన్నాయో అటువైపు అన్నిటి నుంచి కూడా ఈ రోజున లోపలికి ఎంట్రీ అనేది ఉందన్నమాట. తూర్పు ద్వారం నుంచి వెళ్ళే వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్తారు, అలాగే దక్షిణం వాళ్ళు, పడమర వాళ్ళు, ఉత్తరం వాళ్ళు, ఎటుకట్టు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ ఎంతోమంది భక్తులు నిండిపోయారనే చెప్పుకోవాలి. లోపలికి వెళ్ళిన వాళ్ళు దగ్గర దగ్గర ఉదయం 10 గంటలకు వెళితే మాకు తిరిగి వచ్చేటప్పటికి 6 అయిందండి, 7 అయిందండి, కానీ దర్శనం బాగా జరిగిందని చెప్పి ఎంతో సంతోషంగా బయటకు వస్తున్నారు. అలా కొంతమంది భక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. నా పేరు రమేష్ బాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పుంగనూరు నుంచి వస్తున్నాం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇదేనా మొదటిసారి రావడం? ఎప్పుడు వస్తుంటారా? 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తున్నాం. అవును. శివరాత్రికి ఎప్పుడైనా ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని వచ్చినాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? అసలు జన్మ ధన్యమైంది, ఎందుకంటే శివరాత్రి రోజు స్వామి సన్నిధిలోకి వచ్చినామంటే చాలు, మా జన్మ జీవిత ధన్యమైంది. అవును. చాలా బాగా, చాలా అదృష్టంగా అనిపిస్తుంది శివరాత్రి రోజు. ఇక్కడ నుంచి రావాలి, అసలు మనం ఇక్కడ అడుగు పెట్టాలంటేనే అదొక పుణ్యం మనకి. అవునండి, అవునవును. దర్శనానికి ఇప్పుడు వెళ్తున్నారా? వెళ్తున్నామండి. సమయం అయితే పడుతుందని చెప్తున్నారా? పడుతుంది. జాగరణ ఇంకా ఆలయం దగ్గర అయిపోతుంది. అవునవును మేడం, నైట్ అంతా జాగరణ ఇక్కడే ఉంటాం, మార్నింగ్ వరకు ఇక్కడ ఉండి ఇక్కడ మళ్ళా దర్శనం చేసుకుని బయలుదేరుతాం. మార్నింగ్ వరకు ఉండి ఇక్కడే స్టే చేసి దేవుని దగ్గర బ్లెస్సింగ్ తీసుకుపోవాలి. సంతోషం అండి, మీకు దర్శన భాగ్యం బాగా కలగాలని ఆ శివుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇలా ఎంతో మంది భక్తులు చిత్తూరు నుంచి వచ్చారట. ఇలా కేవలం చిత్తూరే కాదండి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నారంటే కరెక్ట్ గా లింగోద్భవ సమయానికి రాత్రి ఏదైతే జాగరణ మనం చేస్తామో అదంతా కూడా ఆలయంలోనే గడపాలని వారు భావించారట. హాయ్ నానా, నీ పేరు? ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. బొట్టు పెట్టుకుని భలే ఉన్నావు నువ్వు కుమార్ స్వామి లాగా, బాగున్నావు బుజ్జిగా. ఎప్పుడన్నా వచ్చావా ఇంతకు ముందు అరుణాచలం? రాలేదా? ఎట్లా అనిపిస్తుంది నీకు ఇదంతా చూస్తుంటే?
ఇట్స్ ఓకే, సిగ్గుపడుతున్నాడు. చూసారు కదా నిజంగా బుజ్జు కుమారస్వామిలా ఉన్నాడు. ఇలా ఎంతో మంది భక్తులు అండి, ఇప్పటికే చెప్పాను కదా చాలా వరకు లక్షల్లో భక్తులకు దర్శనం అయిపోయింది. ఇక మరికొంతమంది క్యూ లైన్లలో ఉన్నారు. అయితే ఇక్కడ వరకు అంటే గోపురం దగ్గరికి వెళ్లే వరకు కాస్త ఫ్రీగానే ఉంది, ధ్వజస్తంభం వరకు కూడా. అక్కడి నుంచి ఇంకా క్యూ లైన్లు వరుసగా ఉన్నాయి. అయితే లోపల కూడా ఆలయ కమిటీ వారు వివిధ ఏర్పాట్లు చేశారు భక్తులందరికీ కూడా సౌకర్యార్థం, ఎక్కడికక్కడ మజ్జిగ ఇవ్వడం. ఎందుకంటే మామూలుగానే ఈ ప్రాంతం అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది. ఆ స్వామే అగ్నిలింగేశ్వరుడు, ఈ ప్రాంతం అంతా కూడా ఆ వేడి అనేది తెలుస్తుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే ఎప్పుడైతే శివరాత్రి వస్తుందో ఆ తర్వాత నుంచి చలి కూడా శివశివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటారు కదా, అదే విధంగా చలి వెళ్ళిపోయింది, ఆ వేడి కూడా వచ్చేసింది. వచ్చిన వాళ్ళు చాలా అంటే ఎగ్జాస్ట్ అవ్వకుండా భక్తుల సౌకర్యార్థం మధ్యలో మజ్జిగని అందించారు భక్తులకి. అలాగే ఎక్కడికక్కడ మంచినీళ్ళు, చల్లని మంచినీళ్ళు అందించడం కానీ, వాళ్ళకి ఏమైనా తీర్థ ప్రసాదాలు వెంట వెంటనే అందించి బయటకు పంపడం కానీ ఇవన్నీ చేశారు. అలాగే ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా కొంతమంది వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వచ్చిన వాళ్ళేమో మజ్జిగని అందించారు. అలాగే ఇంకొక ఆశ్రమాల తరపు నుంచి ప్రసాదాలు ఇవ్వడం కావచ్చు. ఇలా ఒక్కొక్కరు తమ వంతుగా అంటే స్వామివారి దర్శనం కోసం ఎవరైతే వస్తున్నారో ఆ భక్తులకు సేవ చేసుకుంటే ఆ స్వామికి చేసినట్టే కదా. మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా, ఆ విధంగా ఆ స్వామికి సేవ చేసుకునేట్టుగానే భావించి ఎంతో మంది చాలా చక్కగా అంటే కన్వీనియంట్గా ఉంది, భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా అంతసేపు వెయిట్ చేసినా కూడా ప్రశాంతంగా ఆ స్వామిని దర్శించుకుని బయటికి వస్తున్నారు. కోటి జన్మల పుణ్యఫలంగా అందరి భావన కూడా మనకి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. మరి ముఖ్యంగా